హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూబ్ మ్యాజిక్ తెలుగు ఛానల్. ప్రతి ఒక్కరూ చెట్లు పెంచండి, భావితరానికి మేలు చేయండి. మన శ్వాస చెట్లకు ఉపయోగం, చెట్లు యొక్క శ్వాస మనందరికీ ఉపయోగం. దిస్ వన్స్ పిరమిడ్స్ క్యూబ్, దీన్ని పిరమిడ్ క్యూబ్ కూడా అంటారు. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకోవచ్చు, ఫార్ములాస్ ఏమీ లేకుండా. ఎలాగో చూస్తాం. ఇది నేర్చుకోవాలంటే ఫస్ట్ 3x3 నేర్చుకుని ఉంటే చాలు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. డాట్కి వన్ కలర్ ఉంటుంది, ఎడ్జెస్కి 2 కలర్స్ ఉంటుంది, కార్నర్స్కి 3 కలర్స్ ఉంటుంది. ఇంకా R1, L1, UU1, D1, ఇది తెలిసింటే చాలు. ఇందులో చూడండి, ఆర్ క్లాక్ వైజ్, R1 యాంటీ క్లాక్ వైజ్, ఎల్ క్లాక్ వైజ్, L1 యాంటీ క్లాక్ వైజ్, యూ క్లాక్ వైజ్, U1 యాంటీ క్లాక్ వైజ్, డి ఉంది కానీ డమ్మీ అనమాట, డీతో ఏం చేయవలసిన అవసరం లేదు. సో ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. దిస్ వన్ కార్నర్స్కి 3 కలర్స్ ఉంటుంది. చూడండి, కార్నర్ 3 కలర్స్ ఉంటుంది. కార్నర్కి ఇక్కడుంది కదా, ఇది డాట్, ఇక్కడ 1, 2, 3 డాట్స్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, 3 డాట్స్ ఉంది. ఎడ్జ్ 2 కలర్స్, ఇక్కడ ఒక ఎడ్జ్, ఇక్కడ ఒక ఎడ్జ్, ఇక్కడ ఒక ఎడ్జ్, ఎడ్జ్కి 2 కలర్స్ ఉంటుంది. ఫార్ములాస్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్క్రాంబిల్ చేస్తున్నాను, నో ఫార్ములా, చాలా ఈజీగా ఉంటుంది. ఆర్ ఎల్ యూ తెలిసింటే చాలు చేసేయచ్చు దీన్ని. ఎలాగో చూస్తాం. ఫస్ట్ ఏదైనా ఒక కలర్ని కంప్లీట్గా సెట్ చేసుకోవాలి, ఒక సెట్ కంప్లీట్గా సెట్ చేసుకోవాలి. నేనైతే బ్లూ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి ఫస్ట్ బ్లూనే చేస్తాను. చూడండి, ఇక్కడ ఒకటి సెట్ అయింది, ఇక్కడ ఒకటి. చూడండి, 1, 2, 3 ఫస్ట్ 3 కార్నర్స్ని సెట్ చేశాను. ఇప్పుడు డాట్ని మ్యాచ్ చేయాలి, ఈ కార్నర్కి ఈ డాట్ని మ్యాచ్ చేయాలి. ఇక్కడేముంది, బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ తీసుకురావాలి. ఎక్కడుంది, ఇక్కడైనా ఉంటుంది, ఇక్కడైనా ఉంటుంది. చూడండి, మ్యాచ్ అయింది. ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ మ్యాచ్ చేయాలి. ఇక్కడందా, ఇక్కడుందా చూడాలి. సో ఇక్కడుంది, చూడండి, ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ బ్లూ కావాలన్నమాట. ఎక్కడుంది బ్లూ, సో ఇక్కడుంది. ఒక్కసారి బ్లూ మ్యాచ్ చేసి ఇలా కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఎడ్జెస్కి 2 కలర్స్ ఉంటుంది కదా, చూడండి, ఎడ్జ్ ఎల్లో బ్లూ ఎక్కడుంది చూడాలి. ఎల్లో బ్లూ ఇక్కడుంది. ఇప్పుడు ఎల్లో బ్లూ మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ ఎల్లోకి ఎల్లో మ్యాచ్ చేయాలి, ఈ బ్లూ కలరు ఇక్కడ తీసుకురావాలి. చూడండి, బ్లూ ఎల్లో ఉంది కదా, ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఈ బ్లూని ఇక్కడ మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ ఒక్కసారి ఆర్ ఇలా చేసి, యూని ఇలా చేసి, మళ్ళీ ఆర్ని ఇలా చేస్తే మ్యాచ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా రెడ్ బ్లూ ఎక్కడుంది చూడాలి, రెడ్ బ్లూ. సో రెడ్ బ్లూ, సో ఇక్కడే ఉంది, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. చూడండి, బ్లూ రెడ్ ఇక్కడుంది, రెడ్ బ్లూ. ఇప్పుడు ఇది ఇక్కడ మ్యాచ్ చేయాలంటే ఒక్కసారి ఆర్ని ఇలా చేసి, యూని ఇలా చేసి, మళ్ళీ ఆర్ని ఇలా చేస్తే మ్యాచ్ అయింది. సో ఇంకొక ఎడ్జ్ ఉంటుంది, ఇక్కడ బ్లూ గ్రీన్ ఎక్కడుంది, బ్లూ గ్రీన్, సో ఇక్కడుంది. ఫస్ట్ మ్యాచ్ చేయాలన్నమాట. చూడండి, ఈ గ్రీన్కి ఈ గ్రీన్ మ్యాచ్ అయింది, ఈ బ్లూ ఇక్కడ తీసుకురావాలి, ఈ బ్లూకి మ్యాచ్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కసారి ఎల్ని ఇలా చేసి, యూని ఇలా చేసి, మళ్ళీ ఎల్ని ఇలా చేస్తే మ్యాచ్ అయింది. చూడండి, డి కంప్లీట్గా మ్యాచ్ అయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ అనమాట, అది 2 కలర్స్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ మ్యాచ్ కాలేదు. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఒక యూ చేసి చూడండి, ఇక్కడ 2 కలర్స్ ఉంది, ఇక్కడ 2 కలర్స్ ఉంది, ఇక్కడ 2 కలర్స్ ఉంది. ఇప్పుడు ఆర్ని ఒక్కసారి ఇలా చేసి, యూని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళీ ఆర్ని ఒకసారి ఇలా కిందికి తీసుకొచ్చి, మళ్ళీ యూని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళీ ఆర్ని ఒక్కసారి ఇలా పైకి తీసుకెళ్ళి, యూని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళీ ఆర్ని ఒకసారి ఇలా కిందికి తీసుకురావాలి. చూడండి, మళ్ళీ అలాగే వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ఒక్కసారి ఆర్ని ఇలా పైకి తీసుకెళ్ళి, యూని ఇలా చేసి,
మళ్ళా ఆర్ని ఒకసారి ఇలా కిందకి తీసుకువచ్చి, యూని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళా ఆర్ని ఒకసారి ఇలా పైకి తీసుకొని, మళ్ళా యూని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళా ఆర్ని ఒకసారి ఇలా కిందకి తీసుకొస్తే చూడండి కంప్లీట్గా సాల్వ్ అయిపోయింది. చాలా సింపుల్ ఈజీగా అయింది. ఇంకో విధంగా కూడా వస్తుంది సెకండ్ లేయర్. ఇప్పుడు చూడండి ఎలాగంటే, చూడండి ఏదైనా ఒక్క సైడ్ మాత్రం ఇలా మ్యాచ్ అయ్యి, ఇక్కడ మ్యాచింగ్ కాకుండా, ఇక్కడ మ్యాచింగ్ కాకుండా ఇలా ఉంటుంది. ఇప్పుడు సింపుల్గా చేయండి ఇలాగే. చూడండి ఒక్కసారి ఆర్ని ఇలా చేసి, మళ్ళా ఎల్ని ఒకసారి ఇలా చేసి, మళ్ళా ఆర్ని ఒక్కసారి ఇలా చేసి, మళ్ళా ఎల్ని ఒకసారి ఇలా చేసి, ఒకసారి యూ చేసి, మళ్ళా ఎల్ని ఒకసారి ఇలా చేసి, మళ్ళా యూని ఒకసారి ఇలా చేసి, మళ్ళా ఎల్ని ఒకసారి ఇలా చేసి. చూడండి కంప్లీట్గా సాల్వ్ అయింది. చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి స్క్రాంబుల్ చేస్తాను, మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చేస్తాను. ఓకే, ఫస్ట్ 3 కార్నర్స్, 1. ఓకే, కార్నర్స్ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది, ఇక్కడ మ్యాచ్ అయింది. సో బ్యాక్ సైడ్ మ్యాచ్ అయింది. ఇప్పుడు సింపుల్ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చే కలర్స్ వచ్చేసింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.